వెల్కమ్ టు జే న్యూస్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం ఇవాళ చర్చించేటువంటి కార్యక్రమం టీటీడీ రగడ గత వారం రోజులుగా మనం చూస్తున్నాం తిరుమలలో అపచారం జరుగుతుంది అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం అసలు ఏం జరుగుతుంది భక్తులు కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయనేటువంటిది ఒక ఒకవైపు చదువుతుంటే కాదు అంతా సక్రంగా జరుగుతుంది కైంకర్యాలు కానీ స్వామి సేవలు బాగా జరుగుతున్నాయి అన్నారు ఈ నేపథ్యంలో చర్చా కార్యక్రమానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పద్మజారెడ్డి గారు అలానే శర్మ గారు దర్శనం ఎడిటర్ గారు మన ముందు ఉన్నారు వాస్తవంగా అసలు టీటీడీ పరిణామాలుగానే గమనించినట్టయితే గారు మీరు ఏమంటారు అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి మీకు ఉన్నటువంటి అంశంలో అసలు వాస్తవంగా అపచారం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు నిజంగా అంటారా అసలు ఏం జరుగుతుంది వేలాది ఏళ్ళుగా చక్రవర్తులు రాజులు అనేక మంది ఆలయానికి పరమ భక్తులుగా సేవకులుగా దాసులుగా కీర్తించి ఆలయ యొక్క పవిత్రతను ఆలయ యొక్క ధర్మాన్ని పరిరక్షించినటువంటి చరిత్ర ఎంతోమంది మహానుభావులు ఆలయాలకు అనేకమైనటువంటి నగలు జయించారు శ్రీవారికి అనేకమైనటువంటి నిర్మాణాలు చేశారు ఆలయాన్ని ఒక దివ్య క్షేత్రంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది హిందూ జనం ఆ దేవదేవుడి యొక్క చూపు మా మీద ఉంటే చాలు అని కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నటువంటి సందర్భం అలాంటి సందర్భంలో ఎప్పుడైతే తూర్పు ఇండియా మనకు బ్రిటీష్ వాళ్ళ పరిపాలన కన్నా ముందు దాకా కూడా బాగా ఉందండి అందులో రాజులైనా చక్రవర్తులైనా ఎవరు కూడా ఈ ఆలయం మీద జోక్యం చేసుకునేవాళ్ళు కాదు ఎప్పుడైతే తూర్పు ఇండియా వాళ్ళు వ్యాపార నిమిత్తం మన భారతదేశానికి విచ్చేసి వ్యాపారం మొదలుపెట్టి అటు తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి తరుణంలో ఈ తిరుమల దేవస్థానంలో కూడా కొంత ఏలు పెట్టారు పెట్టేసి అప్పట్లో దీనికి ఒక పాలక మండలిని చేశాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో ఒక రూపంలో ఈ ఆలయానికి కొంత అపచారాలు అధికారంలో ఉన్నవాళ్ళు తమ అవసరాలకు ఉపయోగించుకోవడం ఆ స్వామివారిని భక్తి ప్రపత్తులు సేవా దృక్పథం కాకుండా మేమేదో అధికారం చెలాయిస్తున్నాం మా అధికార పరిపాలనా చట్టంలో తిరుమల దేవస్థానం కూడా ఒక భాగం అనుకుంటారు దేవాదాయ శాఖ మంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా ముఖ్యమంత్రి గారి పేషి అయినా అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలైనా ఇలా పరిపాలన ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ధర్మానికి పదిత ఇవాళ వాటికన్ సిటీకి మించినటువంటి ప్రపంచంలో ఇంత గొప్పనైనటువంటి మహిమాన్విత క్షేత్రం కానీ ఇంతమంది భక్తులను ఆకర్షించే క్షేత్రం కానీ భక్తుల నమ్మకాన్ని స్వామివారు మనల్ని చేరదీసేటువంటి క్షేత్రం కానీ ఇంకొకటి లేదు అలాంటి ఆ దేవదేవుడి తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రం విషయంలో అనేక ఒక్క ఇప్పుడున్న పరిస్థితే కాదు అనాది కాలంగా కొంత అపచారానికి పాల్పడుతూ ఉన్నారు ఒక ప్రయోగ కేంద్రంగా చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే అలాంటి దేవుడి మీద భక్తి మీద కోట్లాది మంది భక్తుల నమ్మకం మీద ఈ పరిపాలన ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కాదు ఎవరైనా కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చే వరకు పనులు దండాలు పెడతారు నమస్కారాలు చేస్తారు అనేక ముక్కులు తీస్తారు అధికారంలోకి రాగానే కొద్దిగా ఒక రకమైనటువంటి పద్మజయ్ గారు మీరు ఏమంటారు వాస్తవంగా ఈ ఆరోపణలే కావాలని కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లేకపోతే మిగతా వాళ్ళు ఆరోపణలు చేసేదైతే వాస్తవంగా కైంకర్యాలు కానీ పూజలు కానీ తోమాల సేవలు కానీ ఆర్జిత సేవలు కానీ చాలా సక్రమంగా జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు ఈవో గారు అదే చెప్తున్నారు అక్కడ అధికారులు శ్రీనివాసరాజు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది సింగాల్ గారు చెప్పారు సింగాల్ గారి నియామకం మీదే ఒక దుమారం వచ్చింది అది మీకు గుర్తుండే ఉంటుంది సీనియర్ జర్నలిస్ట్గా అంటే ఈ ఆగమశాస్త్ర వ్యవహారాల గురించి కానివ్వండి ఈ దక్షిణ భారతదేశంలో చాలా సుసంపన్నమైనటువంటి మహో మహోన్నతమైనటువంటి ప్రపంచంలోనే ఒక హిందూ ధర్మానికి ముఖ్యంగా చెప్పుకునే వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి అక్కడ జరుగుతున్నటువంటి నియామకాల్లో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాల గురించి కూడా అనేక సార్లు చర్చలు జరగడం కూడా జరిగింది కానీ దేన్ని పట్టించుకోకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అనేక పర్యాయాలు మొన్నటికి మొన్న టీటీడీ ధర్మకర్తల మండలి నియామకాల్లో కూడా అంటే ధర్మకర్తల మండలి చైర్మన్గా టీటీడీ బోర్డు చైర్మన్ చైర్మన్గా నియామకం చేసినటువంటి సుధాకర్ యాదవ్ గారి గురించి కూడా ఆయన నిజంగా స పరిపూర్ణమైన హిందువా కాదా అనే ఒక సందేహంలోనే ఒక నియామకం జరగడం కూడా జరిగింది అంటే ఏ మా అనిత అనే ఒక ఎమ్మెల్యేని నియ నియమించటం తర్వాత ఆమె ఓపెన్గా ఆమె క్రిస్టియన్ అని ఒప్పుకోవటంతో విరమణ చేసే ప్రయత్నం ఈ ప్రహసనం అంతా చూస్తుంటే నిజంగా తిరుపతిలో నేను కూడా తిరుపతి వాస్తవ్యాలను అక్కడ పుట్టి పెరిగాను అక్కడ చదువుకున్నాను అక్కడే సంబంధించినటువంటి ఇల్లు కూడా నాది చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి తిరుపతి నేపథ్యం అనుకున్నాం అటువంటి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్వి యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం పరిజ్ఞానం లేకుండా ఆయన చేస్తున్నటువంటి వికృత చర్యలకి ఆయన చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలకి నెలవుగా టీటీడీని కూడా వాడుకునే నేపథ్యం చూస్తుంటే అసలు చంద్రబాబు నాయుడికి మతి భ్రమించిందా లేదంటే అధికార దాహంతో అధికార మదంతో కళ్ళు మూసుకొని పోయి వెంకటేశ్వర స్వామి కూడా అపచారానికి తలపడుతున్నారనే సందేహం మాత్రం ఖచ్చితంగా అరవై సంవత్సరాల వయసు తొలగిస్తున్నారు కాబట్టి రమణ ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు నాలుగు సంవత్సరాల పాలన గతంలో తొమ్మిది సంవత్సరాల కాలంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు టిటిడి బోర్డులో చేసినటువంటి అరాచకాలు ఈ ఇవన్నీ పక్కన పెడితే ఈ గత నాలుగు సంవత్సరాల కాలంలో కూడా జరిగిన అనేక అక్రమాల గురించి మేము బయటపెట్టినప్పటికీ కూడా ఈరోజు ప్రధాన ఆర్చకుల స్థాయిలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా సుపరిచితులైనటువంటి ఎంతో ఉన్నతమైన విద్యాభ్యాసం చేసి కూడా స్వామి గారికి ఆయన సేవలో తరించాలనే తమ మిరాసి ద్వారా వచ్చినటువంటి వారసత్వం వారసత్వంగా వచ్చినటువంటి పౌరాహిత్యాన్ని వదులుకోకుండా ఆ భగవంతుని సేవలో జీవితాన్ని అంకితం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఎప్పుడైతే ఈ అధికారుల అరాచకాలని అవినీతి భాగోతాల్ని అక్కడ జరుగుతున్నటువంటి అపచారాలని బయట పెట్టారనే ఏకైక కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇటువంటి చర్యలు కనిష్టంగా ఇరవై ఐదేళ్ళు గరిష్టంగా అరవై ఐదు ఏళ్ళు ఇది నిర్ణయించారు రెండు వేల పదమూడులో నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఇది రాజకీయంగా నేను మాట్లాడదలుచుకోలేదు సరే మేడం గారు వైఎస్ఆర్సిపి అధికారిక ప్రతినిధిగా ఉంది అనొచ్చు కానీ ఇవాళ కోట్లాది మంది భక్తజనం మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇష్యూసే వచ్చాయి ఏదంటే అప్పుడు ఏడు కొండలు కాదు రెండు కొండలు అను ఒక పంచాయతీరాజ్ జీవో ఇవ్వడము కరుణాకర్ రెడ్డి గారు అక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు చిలువ ఆకారంలో పెట్టడము కొంత ధర్మానికి సంబంధించి వచ్చినప్పుడు కూడా కొట్లాడడం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు విన్నారు విని చాలా సానుకూలకంగా ఈ ఇలాంటి ధర్మాచారులతో మాట్లాడి కొన్ని సవరణలు చేయడము మాట్లాడ జరిగింది అయితే ఏ ప్రభుత్వము దీనికి ఏం తక్కువ కాదండి అధికారంలోకి వచ్చిన వాళ్ళు తిరుమతి తిరుపతి ప్రయోగశాలగా చేస్తున్నారు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారి హయాంలో అటువంటి ప్రయత్నాలు జరిగినాయి అని ఆరోపణలు వచ్చిన వెంటనే అంటే అది నిరూపించబడలేదు అనేక ఆలయాలు అమ్మా మూసే దాని గురించి రాజశేఖర రెడ్డి గారు తీసుకొని మూసివేయ స్థితిలో దీనావస్థలో ఉన్నటువంటి దేవాలయాలను కూడా ఆయన ఒక అవకాశం కల్పించారు మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానమ్మా ఏడు కొండలు దానిని రెండు కొండలుగా పంచాయితీ రాజ్ రాజశేఖర్ భయంలో జీవో ఇచ్చింది అందరూ ధర్మాచార్యులు స్వామీజీలు గొడవ చేశాక అని విన్నారు దీని లోపం జరిగిందని మళ్ళీ దాన్ని నేను చెప్తున్నాను రెక్తపేడి రామారావు ఉండగా తన మనవరాల్ని తీసుకెళ్లి గర్భగుడిలో గరుడ సేవలో తాను పాల్గొన్నారు అలా అలా నేను నేనేమంటున్నానంటే అనేక అపచారాలు జరుగుతున్నాయి ఎవరు వచ్చినా అధికారంలోకి రాగానే వెంకటేశ్వర స్వామి భక్తులుగా కాకుండా వెంకటేశ్వర స్వామికి పరిపాలన అధికారులుగా మేమేదో పెత్తనం చెలాయించే వాళ్ళుగా భావిస్తున్నారు ఇప్పుడు అసలు రమణ దీక్షలు గారి ఇష్యూ ఒక పది రోజుల క్రితం వచ్చిందండి అంతకుముందు పాలక మండలి విషయంలో వారు కేంద్ర ప్రభుత్వంతో పొత్తుతో ఉండి వారు సుధాకర్ యాదవ్ ను రెండేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఎనవల్ రామకృష్ణుడు గారి విఎంకుడిగా అయితే ఆర్ఎస్ఎస్ భారత ప్రభుత్వం నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అనేకమైనటువంటి ఒత్తిళ్లు రావడం వల్ల అతను వచ్చాడు ఎప్పుడైతే బీజేపీతో తెగదింపులు చేసుకున్న కొద్ది రోజుల్లోనే ఈయన నియమించాడు ఇంకా బరిదెగింపు పని ఏంటంటే అనిత స్పష్టంగా నేను క్రిస్టియన్ని అని చెప్పాను చెప్పింది ఆమె రోజు వెళ్తుంది అంటే వివాదం వచ్చిన తర్వాతనే కదా మాట చెప్పింది మొదటి నియామకం చేసినప్పుడు నియామకం చేసే నాటికే అనిత క్రిస్టియన్ అని చెప్పింది ఓపెన్ గా తెలుసు అయితే తెలిసినా కూడా వాళ్ళు కావాలని ఒక ప్రయోగంగా చేసి ఆమె చేశారు అందులో అయిపోయారు అలాగే హేమలత అనేటువంటి డిప్యూటీ ఇవో రోజు చర్చికి వెళ్తుందండి అందరూ అలాంటి డిప్యూటీ ఇవోలు నలుగురు ఉన్నారు ఇంకా పోతే ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో జరుగుతున్నటువంటి అపచారం ఏంటంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని కళ్యాణం ప్రాజెక్ట్ అని అదే విధంగా ధర్మ ప్రచార పరిషత్ అని ఇంకా అనేక భాగవతం ఇలా ప్రాజెక్టులు ఉన్నాయి ఇవాళ ఏడు ప్రాజెక్టులున్నాయి జగనాలు బొడ్లు పండ్లేసి స్త్రీని ఒక విలాస వస్తువుగా చూపించే రాఘవేంద్రరావు గారు భక్తి చానలే కాదు అని చెప్పేది ఏడు విభాగాలకు ఇవాళ అందులో ఎప్పుడు కానీ సంప్రదాయం అనాదిగా కూడా కన్న అన్నారావు గారు మొదటి చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అందులో ఉన్న ప్రతిభావంతులైన వేరు వేరు ప్రాజెక్టులకు పెట్టారు ఎక్కడో ఒక చోట ధార్మిక సంబంధం ఏంటంటే రవ్వా శ్రీహరి గారినో ఇటువంటి కసిరెడ్డి వెంకటరెడ్డి గారినో ధార్మిక రంగాల నుంచి తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు కొత్తగా ఏడు ప్రాజెక్టులకు అవినీతి ఆరోపణతో కూరుకుపోయినటువంటి డిప్యూటీ కలెక్టర్లు రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టారండి ఏడింటికి ఈ ఏడింటికి కూడా ఇప్పుడు ధర్మ ప్రచార పరిషత్ అని అంటే అతనికి ధర్మం గురించే తెలియదు ఆయన ఏసీబీ కేసులో చిక్కుకున్నవాడు అలాగే కళ్యాణం ప్రాజెక్ట్ అంటే ఊరూరా శ్రీవారి కళ్యాణాలు చేయాలి అలాంటి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న తరుణంలో అర్చకులకు అరవై ఐదేళ్ళని పెట్టడం అనేది మహా అపచారం అండి ఇవాళ చంద్రబాబు నాయుడు అరవై ఐదేళ్లకు రాజకీయాల నుంచి రిటైర్ అవుతాడా తన పార్టీ వాళ్ళందరినీ అరవై ఐదేళ్లకు నింపమనండి నీ పొలిటిక్ వందేళ్ల దాకా పదవులు తీసుకుంటావు వీళ్ళేమో జీవితం సేవకు అంకితం అయ్యి అనేకమైనటువంటి వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని స్వామివారి సేవలో పునీతమయ్యేటువంటి వీళ్ళు రమణ దీక్షిత్ గారిని తొలగిస్తున్నారు కాబట్టి ఆ మాట దీక్షిత్తు అర్చకులకు పెట్టడమే వచ్చి ఆయన రమణాచార్య రమణ దీక్షితులు గారి ఇష్యూ కాదండి అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ దేవాదాయ శాఖలో గానీ రెండు ఉభయ రాష్ట్రాల్లో కానీ మనకు అరవై ఐదేళ్లకు వయపరిమితి పెట్టడమే తప్పు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది వీళ్ళు ఏ కేవలం రమణ దీక్షితులను దృష్టిలో పెట్టుకొని యావత్తు ధర్మాన్ని యావత్ అర్చకుల మీద ఒక కక్షపూరితంగా చేస్తున్నటువంటి చర్య ఇంకో విషయం ఇప్పుడు స్వామివారి ఆభరణాలు విక్రయిస్తున్నారు దానికి సంబంధించి లెక్కలు కూడా లేవు అనేటువంటి ప్రధానంగా వస్తున్న ఆరోపణ ఇప్పుడు మైసూర్ మహారాజు గారు గతంలో ఇచ్చినటువంటి వజ్రం విషయంలో కూడా వివాదం నేను మాట్లాడుతున్నా నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఒక్క అంశం మీద ఆరోపణలు వస్తున్నప్పుడు నిజంగా నిజాయితీ ఉన్నట్టయితే తన తన పరిపాలనలో ఎలాంటి అక్రమాలకు తావు లేనట్టయితే దాని మీద ఒక విచారణకు ఆదేశించడానికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నాడు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పారు జగన్నాథ కమిటీ అదే కదా వజ్రం పగిలిపోయినటువంటి విచారణ కమిటీ ఇప్పుడు రోజు జరుగుతున్న ఇప్పుడు అక్కడ తవ్వకాల గురించి మాట్లాడుతున్నారు ఇరవై ఐదు రోజుల పాటు ప్రధాన అర్చకుడు కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా పోర్టులో జరిగినటువంటి మరమ్మతులు మరమ్మతులు అయితే అక్కడ సాధారణంగా జరగవలసిన రిపేర్లు కాకుండా తవ్వకాల జరిగినటువంటి సూచనలు కూడా కనపడ్డాయి అని ఆయన ఓపెన్ గా చెప్తున్నారు దాని మీద ఎందుకు విచారణ జరగట్లేదు ఇప్పుడు ఏదైనా ఏదైనా ఒక సమస్య మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు నిజాయితీ గల రాజశేఖర రెడ్డి గారి మీద అనేక పరాలకు తన సొంత కుమారుడి మీద కూడా హత్యారోపణలు వచ్చాయి పరిటాల రవి హత్య కేసు విషయంలో ఇమీడియట్ గా ఏం చేశారు సిబిఐ ఎన్క్వైరీకి ఆదేశించడం జరిగింది తప్పొప్పులు న్యాయ విచారణలో చట్టం తన పనిచాలను చేసుకుపోతూ బయట తీసుకొని వస్తుంది కదా నిజంగా చంద్రబాబు నాయుడు వెనకాల ఇటువంటి ఏదో భాగవతం లేనట్టయితే ఆయన రమణ దీక్షితులు గారు చెప్తున్నటువంటి ప్రతి అంశం మీద వెంటనే విచారణకు ఎందుకు ఆదేశించకూడదు ఈ రోజు మాట్లాడుతున్నారు వాళ్ళ కుటుంబాల్లో రెన్టీ రామారావు గారి ఇంట్లోనే చిచ్చు పెట్టి తోడల్లుల విషయంలో కానివ్వండి బామరుదుల విషయంలో కానివ్వండి సొంత మామగారిని చావుకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ అర్చకుల కుటుంబాల్లో కూడా చిచ్చు రగిల్చి వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడుతుంది వేడిది పిచ్చిలేసింది తప్పుకోవాలంటున్నాం తప్పుకుంటారా ఇక్కడేమో వేదం చదువుకున్న వాడికి వందేళ్ళ దాకా వేదం ఉంటుందండి రాజకీయం వాడికి మతి భ్రమిస్తే కోట్లాది మంది దెబ్బతింటారు చంద్రబాబు ప్రభుత్వానికి ముందు అంటే రెండు వేల పదమూడు లేదు వెనకడుగు వేశారు ఆ ప్రయత్నం చేస్తే ధర్మాచార్యుల నుంచి ధార్మిక మండళ్ల నుంచి అనేక మంది అర్చక సంఘాల నుంచి

అటువంటి నేతలు ఈ రోజు బీజేపీ నాయకులకి మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ వైఫ్ కి స్వప్న అనే ఆమెకి మెంబర్గా ఇవ్వడం జరిగింది దీన్ని ఎంత ఖండించినప్పటికీ అది నా పర్సనల్ ఫ్రెండ్షిప్ ద్వారా ఇచ్చినానంటున్నారు ఇది పర్సనల్ ఫ్రెండ్షిప్ బీజేపీతో మూలకత అనట్లేదు తినకి అంటగాగే అవినీతి పరుల్ని బోండా ఉమా లాంటి నేతలకి అసలు వాళ్ళ నోటికి అసలు పరిశుద్ధత ఉండదండి వాళ్ళు మాట్లాడే బూతులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దౌర్జన్యాలు రాజకీయాలు అటువంటి నేతల్ని భగవంతుడి ఈ పాదాల సన్నిధికి తీసుకెళ్లి వాళ్ళ ధర్మకర్తలుగా పెట్టడంలోనే ఔచిత్యం కనిపిస్తుంది అనిత లాంటి నేతలకి ఈరోజు యనమల రామకృష్ణుడు బియ్యంకులకి అంటే ఒక బ్యాచింగ్ తయారు చేసుకున్నారు తమ తమ అన్యాయాలకు అరాచకాలకు ఈ నగలు ఈరోజు కనిపించట్లేదని మాట్లాడుతున్నారు కదా అత్యంత విలువైన రాజుల కాలంలో భగవంతునికి సమర్పించినటువంటి నగలు అక్కడ మాయమైపోతున్నటువంటి వజ్రాలు అవన్నీ కూడా వరాయి దేశాల్లో వేళనలో ఉన్నాయని అనుమానాలు కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి టీమ్ ఏర్పరచుకోవడం ద్వారా తమ చంచాలను ఏర్పరచుకోవడం ద్వారా జరగబోయారు జీవాలో అమ్మారు వజ్రం అనేటువంటి ఒక ఆరోపణ ఈ ఆరోపణకు ఆధారాలు ఏంటి వజ్రం ఉంది అది వజ్రం కాదు కెంపు అని చెప్పేసి అంటున్నారు సార్ అది వజ్రమా అది కెంప వీళ్ళది అన్నారు ఈ రోజు సింగాల్ గారు మాట్లాడితే ఏమంటారు ఆగమ శాస్త్రం ఒప్పుకునేట్టయితే ఇవి దీన్ని మేము పబ్లిక్ గా ఎగ్జిబిట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అంటే ఆగమ శాస్త్రంలో ఉందా లేదా కూడా తెలియని వ్యక్తి ఆగమ శాస్త్రం కదా ఆగమ సలహా మండలి గనక అనుమతిస్తే అదే సార్ భ్రమణ దీక్షితులండి అదే ఆగమ సలహాదారుగా ఇరవై ముప్పై ఏడుగా పనిచేస్తున్నాయి ఆయనే బయటకు చెప్పాడు ఇంకా చె ఈ రోజు ఈ రోజు రమణ దీక్షితలు గారి ప్లేస్లో అపాయింట్ చేసినటువంటి వ్యక్తి ఆయన ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆగమ శాస్త్రంలో ఆ పరీక్షలో ఫెయిల్ అయిన వ్యక్తి అటువంటి వాళ్ళకి ఎట్లా ఈ ప్రాధాన్యత కలిగినటువంటి పోస్ట్ని అప్పచెప్పటి జరుగుతుంది నేను చెప్పదలుసుకుంది ఈ రోజు ఆయన పదవీ కాలంలో ఉన్నప్పుడే జరిగినటువంటి విషయాల మీద ఆయన సలహా ఎందుకు ఒక మార్చే విషయంలో అభివృద్ధి పనులు చేసే విషయంలో రమణ్ దీక్షితులు గారు ఒక లేఖ ఇవ్వటం వల్లనే తర్వాత పనులు ప్రారంభించామనేటువంటిది అనిల్ సింగ్ గారు కానీ నిన్న ఈఓ శ్రీనివాసరాజు గారు కానీ వీళ్ళు చెబుతుంది పుట్ట సుధాకర్ యాదవ్ కూడా చదువుతుంది అంటే అనుమతులు లేకుండా మేము ప్రారంభించలేదు గతంలో రెండు వేల ఒకటి రెండు వేల ఏడులో కూడా ఇలానే పోర్టులో మరమ్మతులు జరిగినాయని చెబుతున్నారు దీనికి ఏమంటారు శర్మ గారు ఇది చాలా దుర్మార్గ్యం దురహంకారం ఆ శ్రీనివాసరాజుకు మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే ఆరేళ్ళు ఎనిమిది ఏడేళ్లు దాటిందండి ఎక్కడండి ఆయన ఉండడం అనేది ఆయనల్లా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉత్తర భారత్ నుంచి వచ్చే వాళ్ళకి తనకు సంబంధించిన వాళ్ళకు దర్శనాలు చేయించడము మర్యాదలు చేయించడము వాళ్ళకి విలాసాలు చేయించడానికి ఆయన ఆయన జైవుతులు ఒక నెల క్రితం వరకు రమణ దీక్షితులను అత్యంత గొప్ప ఆగమ సలహాదారుగా ఉండి అతని అతని ఆధ్వర్యంలోనే రాష్ట్రపతులు ప్రధాన న్యాయమూర్తులు ఎంతోమంది నుంచి వాళ్ళకి సేవలు చేయించి వాళ్ళ ఒకటే ఒక్కసారి కక్ష సాధింపు చర్య చేసి ఇతని వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అతని మీద ఆరోపణలు చేస్తాము కేసు పెడతాము సిబిఐ విచారణ చేయించాలని చెప్పి అందరిని రెచ్చగొట్టడము ఇదంతా కక్ష సాధింపు కాదండి ఒక రమణ విషయం గురించి గురించి మాట్లాడుతున్న పెద్ద మనుషులు ముందెందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలతో సహా ఎన్క్వైరీ చేయండి నేను తప్పు చేసినట్టయితే నన్ను కూడా శిక్షించండి అని ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో ఎన్క్వైరీ చేస్తే ఎవరు తప్పు ఉందో ఎవరు విలాసవంతమైన జీవితాలకి వచ్చిన ఆదాయాల వెనక్కున్నటువంటి మార్గాలు ఏమిటో అన్ని బయటపడతాయి కదా ఎందుకు విచారణకి వెనకంజ వేస్తున్నారు ప్రభుత్వం బయట సేవలు కానీ కైంకర్యాలు మొత్తం జీఎం సమక్షంలో జరుపుతున్నాం కావాలని ఆరోపిస్తున్నారు చెప్తే వేరేది ఏం లేదంటారు ఎప్పుడు ఏదైనా సరే ఒక ఆరోపణ వచ్చినట్టు వచ్చినప్పుడు ఇంత ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందినటువంటి స్వామి వారి సేవలో లోపాలు జరుగుతున్నాయని ఒక ప్రధాన అక్ష అర్చకుడి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీరు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కాదండి దానికి ముందే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది ఆ దాని మీద చర్యలు తీసుకోవాలా ఇప్పుడు సింగాల్ గారు మాట్లాడుతున్నారు సింగాల్ గారి నియామకమే తప్పని అనేక పర్యాయాలు దానికి సింఘలు గారు తిరుపతి తిరుపతి దేవస్థానం తెలుగు వారి కాని వాడి వివాదంలోకి వెళ్ళట అది చేశారు అందరూ గగ్గోలు పెట్టి మన రాష్ట్రంలో ఉండే ఆల్ ఇండియా సర్వీస్ గగ్గోలు పెట్టే పెట్టారు నేను అది ఒకటి ఈవోగా ఉన్న సింఘాలు కానీ జేఈఓగా ఉన్న శ్రీనివాసరాజు కానీ ఇంకొక ఈ జేఈఓ భాస్కర్ కానీ అడ్మినిస్ట్రేషన్ వరకే వాళ్ళు పరిమితం కానీ ఆగమం గురించి కానీ సంప్రదాయాల గురించి కానీ వాటికి పివిఆర్ కె ప్రసాద్ గారు ఉన్న ఐవైఆర్ కృష్ణారావు గారు ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్న చిన్న సమస్య వచ్చినా మాకు పరిధిలో లేదు మాకు తెలియదు మేము పాలనకే పరిమితం అని చెప్పి శృంగేరి జగద్గురువుల దగ్గరికి కానీ ఇంకా ఇతర కంచి కామకోటి పీఠాధిశుల దగ్గరికి కానీ వెళ్ళి ఆ ధర్మాచార్యుల సలహా తీసుకొని ధర్మాచార్యుల నుంచి తీసుకొచ్చి దాన్ని మీటింగ్లో చర్చించి ఆమోదం చేయించి చాలా గౌరవంగా నిర్ణయాలు తీసుకున్నారు ఇతను కళ్ళు నెత్తికెక్కి చంద్రబాబు నాయుడు బంటులాగా వ్యవహరిస్తూ జేఈఓ ఇంకొక సేవకుడిగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాకు బినామీలుగా ధర్మ వ్యతిరేకంగా పూర్తిగా తిరుమతిపత్ దేవస్థానం యొక్క పవిత్రతను తిరుమతిపత్ దేవస్ గొప్పతనాన్ని భక్తుల యొక్క విశ్వాసాన్ని చేసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అందుకు ఉదాహరణ నేను చెప్పాను ఏడు ప్రాజెక్టులకు అక్కడ గతి లేనట్లుగా ఎక్కడో రిటైర్ అయినటువంటి రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్లను అవినీతి కేసులో ఇరుక్కున్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఏంటండి పురాణాలు రానివాడు ధర్మ పరిషత్ కు రిటైర్డ్ ఆడి ఎక్కడి నుంచి వస్తాడండి ఎలాంటి రాఘవేంద్ర రావు అని ఏం తెలుసు ఆయనకి అనేక ఆరోపణలు ఉన్నాయి గతంలో ఒక సీఈఓ తో కలిసి కోట్ల రూపాయలు తిన్నాడని వాళ్ళ దగ్గరే కేసులు నడుస్తుంది విజిలెన్స్ లో ఆయన తీసుకొని చైర్మన్ పెట్టాడు రాఘవేంద్ర రావు మీద ఆరోపణలు వచ్చినాయి తప్పితే ఎక్కడా కూడా ఆరోపణలు నిజం కాలేదుగా ఆరోపణలేకపోతే ఆరోపణలు లెక్క పెట్టే ఉద్దేశం ఆరోపణలు వస్తాయండి ఆరోపణలు వచ్చినప్పుడు కాసేపు మిగతా రాజకీయ వ్యవహారాల వరకు శిక్ష పడేదాకనో శిక్ష ఖరారు అయ్యేదాకా దేవుడి దగ్గర మాట వద్దండి దేవుడి దగ్గర కాలేదు జరుగుతుంది ఇక్కడ నిజంగా వాళ్ళకు ఉన్నట్టయితే వాళ్ళ మీద ఉంటే హెరిటేజ్ లో డైరెక్టర్ పోస్టులు ఇచ్చుకోమని చెప్పండి అక్కడ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అవకాశాలు ఇవ్వనండి ప్రజలకు సంబంధించినటువంటి ఈ మండలిలోను ప్రజలకి ప్రజలకు ఆస్తికి సంబంధించినటువంటి దేవుని నియామకాల్లోనూ నీ నీ పర్సనల్ ఫ్రెండ్షిప్ అని మహారాష్ట్ర ఫైనాన్స్ పెట్టలేవా ఇది ఇంకో పదవులు ఇచ్చుకో సినిమాసమందగా పదవు చాలా పెట్టుకోలేదు ఆహారం అయితే ఇంట్లో ఇచ్చుకోండి రవాణా ఇష్యూ వచ్చినప్పుడు మన దగ్గర నలుగురు స్వాములు పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళని పిలిచి మన మన ఈవోని పంపించి ఒక సలహా తీసుకోలేడా ఆభరణాలు వస్తువులు ఏదైనా సరే తిరువాభరణం రిజిస్టర్లో నమోదై ఉన్నాయి మీరు ఎవరైనా సరే వచ్చి చూసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి యాభై రెండు యాభై ఆరు తర్వాత రికార్డ్ చేసినటువంటి రికార్డులు భద్రంగా ఉన్నాయని చెప్తున్నారు రమణ దీక్షిత్ గారు చెప్పేది ఏంటి రెండు వేల ఒకటి నుంచి జరుగుతున్నటువంటి అక్రమాలు తర్వాత జరిగినటువంటి వ్యవహారాలకి రికార్డు లేదంటున్నారు దాని మీద ఎందుకు ఎన్క్వైరీ అయ్యకూడదు నీ సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీ నువ్వు ఎందుకు ఆదేశించకూడదు నీలో లోపాలు సిట్టింగ్ జడ్జిని ఒక ధార్మిక భావాలు కలిగినటువంటి సిట్టింగ్ జడ్జితో పెట్టినా కూడా అసలు నిజాం చేస్తున్నారు అక్కడే అనుమానాలకు స్థావించేట్టుగా ఉంది ఐవిఆర్ కృష్ణారావు గారు అవును మరి కైంకర్యాలు పూజా కార్యక్రమాల విషయంలో అప్పటి నుంచే లోపాలు జరుగుతున్నాయి అతను రమణ కూడా ఒప్పుకుంటున్నాడు ఐవైఆర్ కృష్ణారావు కూడా ఓపెన్ గా చెప్పారు మేము చెప్పాము మాకు ఎవరు సహకరించలేదు నేను ఒక సంస్కరణ తెద్దామన్న దశలోనే నన్ను ట్రాన్స్ఫర్ చేశారని చెప్తున్నారు ఆయన ఫ్రీడమ్ అదే కదా ఆయన కే ప్రసాద్ ప్రసాద్ గారు ధార్మిక సలహా మండలి ఉండేవారండి ఉండి ఆయన భారతదేశంలో ఉండే ధర్మాచార్యులందరినీ అక్కడ రెండు సార్లు సదస్సు పెట్టాడు రెండో రోజు సదస్సు పెట్టినటువంటి ఎల్ నుండి సదస్సు అంటే ఇవాళ సోనియా గాంధీ అప్పుడు రాష్ట్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉండే యూపీఐ చైర్పర్సన్ ఆమె నుంచి ఫోన్ రాగానే ధర్మాచార్యుల మీటింగ్ క్యాన్సల్ చేశారు అంటే ఏంటండి అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆధీనంలో ఉండేటువంటి రాజకీయాల చలామణి జరుగుతుంది తప్ప ధర్మం గురించి కానీ అక్కడ సంప్రదాయం గురించి కాని ఆగమం గురించి మాట్లాడే మాట చెల్లట్లేదు నాయుడు గారు కనీసం ఏ జలహారతిలో కానీ ఏదన్నా శంకుస్థాపనలో కానీ ఒక పూజా కార్యక్రమం గానీ చెప్పులు తీసేసి పూజా కార్యక్రమం నడిపింది ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా చూసారండి ఆయన చరిత్ర లేదు అంటే నుండి నడిపిన కార్యక్రమం ఏంటండి చెప్పులేసుకొని ఆయన హారతులు జలహారతులు ఇస్తారు ఆయనకి నిజంగా హిందూ సాంప్రదాయాల మీద గౌరవ మర్యాదలు ఉన్నట్టయితే ఎక్కడైనా ఏ ఏ చిన్న నాలుగు సంవత్సరాల బిడ్డని ఊహ తెలిసిన బిడ్డని అడగండి దేవుని దగ్గర పోయేటప్పుడు హారతులు ఇచ్చేటప్పుడు భగవంతుడికి నమస్కారం చేసేటప్పుడు చెప్పులు వేసుకొని చేస్తారా చెప్పులు తీసేసి చేస్తారా అక్కడ ఆయనకి హిందూ ధర్మం మీద ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయో అర్థమవుతోంది కానీ కక్ష కట్టినట్టుగా ఈ ఈ టిటిడి మీద కన్నేసి దా దాంట్లో ఉన్నటువంటి ఈ ప్రాచీన నగలను లేదంటే వజ్రాలను ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం లాగా ఒక ప్రయోగం లాగా తీసుకొని వస్తున్నాడనే నమ్మకం విశ్వాసం ఖచ్చితంగా కలుగుతా ఉంది ఎందుకంటే గత కొంతకాలంగా అక్కడ జరుగుతున్నటువంటి ఏ నియామకమైనా సరే తన చెంచారువటం ఎందుకంటే ఏం జరిగినా రేపు దాని గురించి మాట్లాడే పరిస్థితి రాకుండా అణచివేసే కార్యక్రమంలో భాగంగానే ఇటువంటి కుట్రకి ఖచ్చితంగా తెలుస్తాం క్షుద్ర పూజలు జరిగినాయండి విజయవాడలో జరిగినటువంటి క్షుద్ర పూజలు వీడియోస్ సహా బయటకు వచ్చినటువంటి కూడా పార్టీ గాని ఇంకో పార్టీ గాని సార్ పార్టీలకు ఏం సంబంధం అండి అక్కడ గౌతమ్ సభంగ్ అనేటువంటి పోలీస్ కమిషనర్ రిపోర్ట్ ఇచ్చాడు అక్కడ జరిగాయని ఎవరి మీద జరిగాయని తొక్కి పెట్టారు ఆయన కూడా ఏం చేయలేడు కానీ అన్నారు జరిగాయన్నారు ట్రాన్స్ఫర్ కూడా చేశారు అయితే ఎవరి మీద జరిగాయో హిస్టరీ అది కాలమే నిర్ణయించాలి అది ఆ అమ్మవారు రెండు కళ్ళు తెరిచినప్పుడే తెలుస్తుంది ఎవరి మీద ఖచ్చితంగా తెరుస్తారు భగవంతుడు ఏం ఊరికే వదిలిపెట్టాడు దట్టు వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంత దోషానికి పాల్పడిన తర్వాత ఆయన క్షమించే పరిస్థితి లేదు దానికి పరాష్ట పరాకాశగానే వినాశకాలే విపరీత బుద్ధనే ఉద్దేశంతోనే ఈ రోజు మళ్ళా టీటీడీ జోలికి వెళ్ళడం ప్రధాన అర్చకుల కుటుంబాల్లో కూడా చిచ్చు రగిల్చే కార్యక్రమం చేయడం ఆ పాపం ఊరికే వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశం కొత్త వారు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి యువకులకి ముఖ్యంగా ఇప్పటికే ఆగమ శాస్త్రం అనిత లాంటి మెంబర్ గా సుధాకర్ యాదవ్ లాంటి వాళ్ళకి చంద్రబాబు కన్నా రాజకీయ చాత్యం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన పక్క యువకుని ఏమనండి అది మన మంత్రులు ముసలి వాళ్ళు అరవై దాటిన ఏళ్ళు దాటినట్టు మంత్రుల కన్నా చాలా బాగా కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం తీసేయమండి వాళ్ళని మీకు లేదండి భగవంతుడి చూపు ప్రజల్లోకి ఆలోచన కలిగింది హిందూ అనేక చర్చల్లో ఉన్నటువంటి బిషపుల మీద కానివ్వండి చర్చి హెడ్ల మీద కానివ్వండి లేదంటే అంటే ఏ కులాలనో మతాలనో ఆ తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు కానీ ఇటువంటి ప్రయోగాలు ఇతర మత సంస్థల మీద చేసే ధైర్యం దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదా కేవలం హిందూ ధర్మం మీద చేస్తున్నటువంటి యుద్ధంలో భాగంగానే ఇటువంటి నియామకాల విషయంలో కానీ నుండి ఇటువంటి ప్రయోగాల విషయంలో కానీ పూనుకోవడంలోనే అతనికి హిందుత్వం మీద హిందూ మత ఆచారాల మీద ఎటువంటి గౌరవం లేదని మాత్రం ఖచ్చితంగా వెల్లడవుతుంది టీటీ పై రగడ అసలు వాస్తవంగా అపచారం జరుగుతుందనేటువంటిది మాత్రం ప్రధానంగా వైరీ వర్గం అంటుంటే అసలు అపచారం అనేది లేదు టీటీడీకి అన్యాయం చేస్తున్నారు చాలామంది ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అంటున్నారు ఈ నేపథ్యంలో యాభై ఆరు తర్వాత ప్రతిదానికి లెక్కలు ఉన్నాయని చెబుతున్నారు మీరు గతంలో ఉన్నటువంటి లెక్కలు అడిగితే టీడీపీ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ఏం చేయలేదు ఇప్పుడు యాభై ఆరు తర్వాత యాభై ఆరులో లెక్కలు ఉన్నాయి ఒక లిస్ట్ తయారు చేసినా అప్పుడు మేము అప్పగించేస్తామని చెప్తున్నారు మరి రెండు వేల ఒకటి నుంచి జరిగిన అక్రమాల గురించి ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నారు నిన్నటికి నిన్న మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను చేసిన ప్రతి ఆరోపణకి నేను కట్టుబడి ఉన్నాను దాని మీద విచారణ జరిపించండి నేను ఏదన్నా పొరపాటు చేసినట్టుగా నా నా హయాంలో కూడా ఏదన్నా పొరపాట్లు తరలి ఉంటే దానికి కూడా శిక్షార్హుణ్ణి నేనని ఓపెన్గా రమణ దీక్షితులు గారు చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనక అందవేస్తున్నారో దానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఆయన పర్టికులర్గా చెప్తున్నటువంటి అంశం ఏంటి రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు జరిగింది దాని మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాం కూడా ఉంది అక్కడ రెండు వేల ఒకటి నుంచి అంటున్నారు రెండు వేల ఒకటి నుంచి అన్నప్పుడు మీరు అప్పటి నుంచి ఇప్పుడు నాకు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు ఇప్పుడు చెప్పలేదు ఈ రోజు చెప్తున్నారు నిజంగా నీలో దోషాలు లేనట్టయితే నీకు భయం లేనట్టయితే నీ తప్పులు అక్కడ ఉన్నాయని నమ్మకం విశ్వాసం నీకే ఉన్నట్టయితే చేయొచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు నేను మాట్లాడుతున్నారు కానీ మధ్యలో కాంగ్రెస్ హయాన్ని తీసేయండి కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాం మీద మాత్రం విచారణ చేయించమని రమణ దీక్షిత్ గారు చెప్పలేదు కదా ఖచ్చితంగా అక్కడ విచారణ జరిగి దాంట్లో నువ్వు ఎందుకు వెనకం చేస్తున్నావు అనేది మాత్రం అనుమానాలు తగ్గించారు కాబట్టి వాదం బయటకు వచ్చింది తప్ప అసలు ఎవరో కూడా దీనిపై ఎవరు భయోపరిమితి తప్పించడానికి ఏ విధమైన హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదండి అదేమి అధికారానికి అన్న అనుసంధానమైనటువంటి ధార్మిక మండలి కాదు కేవలం అడ్మినిస్ట్రేషన్ వరకే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిరాసి వ్యవస్థని కానీ వాళ్ళు కోర్టులో వెళ్ళి పోట్లాడి తెచ్చుకున్నారు గతంలో వచ్చినటువంటి అభ్యంతరాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అది కూడా రావడం జరిగింది అంతకుముందు పోర్టులో ఉన్నటువంటి మిరాసి భా భాగస్వామ్యాన్ని కానివ్వండి అర్చకత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యాన్ని కూడా ఇటువంటి నేతలే ఇటువంటి కుచితాలతో కక్షలతో వాళ్ళకి అవకాశం లేకుండా చేసే ప్రయత్నం కూడా చేశారు కానీ సుప్రీంకోర్టు ధార్మిక సంస్థల మీద హిందుత్వ విధానాల మీద వచ్చినటువంటి వేల సంవత్సరాలుగా వాళ్ళకు వస్తున్నటువంటి వంశ పారంపర్య హక్కుల మీద ప్రభుత్వాలకు ఎలాంటి అధికారం లేదు అనే అంశాన్ని చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది దాని తర్వాత కూడా ఇంత ధైర్యం చేసి ఎలాంటి ఏమంటారు ఒక భయం లేకుండా హిందుత్వం మీద ఇటువంటి చాలా ప్రపంచ ప్రఖ్యాతిగా ఉన్నటువంటి తిరుమల తిరుమతి దేవస్థానం మీద అక్కడ ఉన్నటువంటి మిరాసి వ్యవస్థ మీద ఒక వేటు వేయడానికి పూనుకున్నాడంటేనే ఏదో దీని వెనక ఒక దురుద్దేశంతో దీని వెనక ఉన్నటువంటి బా అతను చేసిన నిర్వాహకాలు బయట రాకూడదనే ఉద్దేశంతోనే కక్ష సాధి మాత్రమే అపచారానికి గురవుతున్నాయి ఆగమ నియమాలు పాటించట్లేదు అంటారు అంటే ఏ నియమాలు పాటించట్లేదు ఏంటి మీరు చెప్పేది ఆగమ నియమాలు అంటే ఏ అర్చకుడైనా కూడా తమ జీవితాన్ని మొత్తము కూడా బాల్యం ఉపనయనము నుంచి వార్ధక్యం దాకా కూడా దేవుడి సేవలో శైవాగమం వైష్ణవాగమం వైఖానసాగమం పాంచరాత్రాగమం ఆ ఒక్కొక్క ఆగమానికి సంబంధించినటువంటి కూడా ఆ బట్టి ఆ ధూపదీప నైవేద్యాలు కానీ దేవుడి యొక్క అర్చనా విధులు కానీ చేస్తూ అతని జీవితం మొత్తం అర్పిస్తాడు అర్పించినటువంటి సమయంలో ఆ వంశమే అనాదిగా వాళ్ళ పరంపరగా అక్కడ సేవలు చేసేటువంటిది చక్రవర్తుల కాలం నుంచి అట్టాగే ఉంది ఈ ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ వైయఫ్ పరిమితి ఇష్యూ దేవాదాయ శాఖ మొత్తంలో పెట్టాలని చూశారు తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో కూడా వచ్చారు ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన రావడం వల్ల ఇది ఆగమానికి విరుద్ధము ఆగమ శాస్త్రంలో ఎక్కడ కూడా ఈ ఇన్ని ఏళ్లకు ఇతను చెప్పాలేం లేదు అతను బతికున్నంత కాలము అతనికి ఆరోగ్యంగా ఉన్నంత కాలము అతను ఆ యొక్క మూల విరాట్ కానీ గర్భాలయంలో కానీ దేవుడికి కైంకతి సేవలు చేయవచ్చు ప్రధాన అర్చకుడు నిన్న చెప్పినటువంటి మాట శేషశాల దీక్షితులు గారు చెప్పేటువంటి మాట ఇది కావాలని రమణ దీక్షితులు గారిని బయటికి పంపించడం ఇంకోలు చెప్పటం తప్ప కదా హిందూ సమాజం అందులో పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు గానీ అందులో వాళ్ళు మిగతా వాళ్ళు గానీ కేవలం రమణ మీద కక్షతోనే చంద్రబాబు నాయుడు యావత్తు అర్చక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని లోకం కూడా రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది బడ్జెట్ కోట్లు పద్నాలుగు వేల మంది ఉద్యోగులు అక్కడ లేదు ఇంత రావటం వల్ల ధర్మంతో సంబంధం ఆగమంతో సంబంధం భక్తుల నమ్మకంతో సంబంధం ఈయన మట్టుకు తన చెప్పు చేతుల్లో రమణ దీక్షితులు ఉండాలి అని చైర్మను ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కార్యనిర్వహణ కోరుకున్నారు కానీ నేను దేవుడికి సేవకుణ్ణి కానీ ప్రభుత్వానికి కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కాదని ఆయన చెప్తున్నాడు అంటే ఇదే ఆరోపణ గతంలో చేయొచ్చు కదా ఇప్పుడు హఠాత్తుగా గౌరవించినంత కాలము అది అక్కడ సంస్థలు ఉన్నాయి చూస్తాయనుకున్నాడు ఇవాళ అతని కిందికే నీళ్లు తీసుకొచ్చి అతను చేసినప్పుడు ఇప్పటికైనా తాను ఆ దేవుడికి మోసం చేయకుండా దేవుడి యొక్క జరుగుతున్న నోరు విప్పి చెప్పే సమయం ఆసన్నమైంది చెబుతూ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు అతన్ని అర్థాంతరంగా కూడా ఒక కక్ష పెట్టుకొని ఆయన మనం ఆయన ఎవరు అమిత్ షాకు చేశాడనో లేకుంటే అంబానీ సోదరులకు ఏదో మర్యాద చేశాడనో వీళ్ళన్ని కావాలని చేయడమే కదండి నువ్వు నువ్వు పిలిచినటువంటి కేంద్ర మంత్రులకు నువ్వు చెప్పినటువంటి చీఫ్ జడ్జి వచ్చారు అని చెప్పి చేయడము ఆయనకు సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిలకు సేవ చేయమని నువ్వే చెబుతావు నువ్వే వాళ్ళ దగ్గరికి ప్రత్యేకంగా పంపిస్తావు విదేశాలకు లడ్డూలను పంపిస్తావు నీకు అనుకూలంగా చెప్తేనేమో అక్కడ ప్రోటోకాల్ ప్రకారం చేయాల్సి వచ్చినప్పుడేమో మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులు రమణ దీక్షితులు గారు కాటేజీలకు వెళ్ళి బీఏపీలకి స్వయంగా సేవలు అందించారు భగవంతుని సేవలు ఒక ప్రధానాక్షకుడు చేయకూడదని అన్నారు మరి ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయంలో నేను మాట్లాడుతున్నాను చంద్రబాబు గారికి లెటర్ రాశారు లేఖలో ఏంటి ఆరోపణలు గుప్పించారు మరి ఆయన రెండు వేల పదిలో ఉన్నప్పుడు మరి ఈ లేఖల ఆరోపణలు మరి గతంలో చెప్పొచ్చు కదా అదే చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు చెప్పకుండా ఇంకా మరుగున పడిపోయిన ఎన్ని అంశాలు ఉన్నాయో వీళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు వీళ్ళ వీళ్ళ చంచాలు లేదా వీళ్ళ వీళ్ళ అభివృద్ధి వాటాదారులు ఎంవిఎస్ ప్రసాద్ గారు అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు అనేక మంది అశోక్ కుమార్ గారు చెప్పారు కృష్ణయ్య గారు చెప్పారు అక్కడ జరుగుతున్న అపచారాలు చాలా చెప్పుకుంటూ వస్తున్నారు మా వినప్పుడు నేను ఎందుకండి ఒక ఉద్యోగిని అనుకుంటూ ఆ దేవుడే చూసుకుంటాడే అనుకుంటూ వెళ్ళారు ఇప్పుడు నిజంగా చెప్పే అగత్యం వచ్చింది కనుక అది ధైర్యంగా ఉన్నాడు కనుక ఒక ప్రజల్లో నిజాలు ఏమేం జరుగుతుందో చెప్పాలన్న సమయం ఆసన్నమైంది కనుక లాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు ఇప్పుడు రమణ దీక్షుడు కూడా దేవుడే ముఖ్యం పవిత్రతే ముఖ్యం తిరుపతి వెంకన్న యొక్క ఆగమ శాస్త్రమే ముఖ్యం అనుకుంటారు చెప్తున్నారు ఉదాహరణ చెప్తాను నాలుగు సంవత్సరాలు ఎన్డిఏతో అంటగాగిన చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశంలో ఎందుకు నోరెత్తలేదండి నాలుగు సంవత్సరాల కాలం పాటు ప్యాకేజీ చాలు అదే గొప్పది అదే సంజీవ్ అని మాట్లాడాడు ఈ రోజు బయటకు వచ్చి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వచ్చి మాట్లాడుతున్నారని ఎలాగైతే మాట్లాడుతున్నారు ఈ రోజు అవకాశం వచ్చిందో లేదంటే రవణ దీక్షిత్ గారికి ఆ భగవంతుడే వాక్ చెప్పిచ్చారేమో ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఈ రోజు ముందు చెప్పలేదు కాబట్టి దాని మీద శాంటిటీ లేదని మాట్లాడే హక్కు ఎప్పటికీ లేదు ఖచ్చితంగా జరగాల్సింది ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏడు కొండలు జోలిపోయారు అందుకే భౌతికంగా లేరు అనేటువంటిది ఒక విమర్శనండి అలా అనడం ఎందుకండి అనేక మంది అన్నారు పంచభూతాల సాక్షిగా అతను మన ఆయన నిర్యాణం జరిగింది అని కూడా చాలా మంది అంటారు ఎవరికి చావు అనేది ప్రాప్తం రాసిపెట్టి ఉంటుందని ఆయన ఆ రోజు అయింది కావచ్చు కానీ ఒక అపవాదు దేవుడి విషయంలో మనం ఏలు పెట్టద్దో అన్నారు ఈయనను కూడా ఒక ఒక చెట్టు చెట్టంతా ఒక ముప్పై మీటర్లు కారు పైకెళ్ళి మావోయిస్ట్ రూపంలో కింద పడిపోయాడు ఈయనకు కూడా ఒక హెచ్చరిక ఇచ్చారు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో నీకు జీవం ఇస్తున్నాము నువ్వు ఇప్పటికైనా దేవుడి విషయంలో పవిత్రతను కాపాడించారు మరి ఈయన కూడా గతం మర్చిపోతే ఎట్లా రాజశేఖర రెడ్డి జరిగిద్దంటారా మీ ఉద్దేశం ఖచ్చితంగా ఎందుకంటే దేవుడితో పెట్టుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే పోయారు ఈయనంత లెక్కెంత ఎంతమంది పోయారండి చక్రవర్తిలో రాజులే పోయారు చంద్రబాబు నాయుడు లెక్క రాజశేఖర ఒక లెక్క సోనియా గాంధీ ఒక లెక్క ఎవరూ లెక్క కాదు దేవుడి ముందు ఎవడైనా కాలగమనంలో కలిసిపోవాల్సిందే వీళ్ళు తాత్కాలికమైనటువంటి పాత్రలు శాశ్వతం నిత్యం సత్యం మా వెంకటేశ్వర స్వామి మాత్రమే ఇలాంటి వాళ్ళందరూ దేవుడి విషయంలో ఆటలాడుకున్నా దేవుడి విషయంలో అపచారంగా ఉన్నా దేవుడి విషయంలో ఆగమానికున్నా నీ స్వార్థం కోసం అర్చకుల మీద కర్రపెత్తనం చేయాలనుకున్న కాలగమనంలో కలిసిపోతారు ఇంతకుముందు వాళ్ళు ఎలా అనుభవించారో అందుకు కొన్ని రేట్లుగా కాలం కలిసిపోతారు ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కనీసం దీప దూప నైవేద్యాలు పెట్టే టైంలో కూడా ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కానిచ్చేయండి కానిచ్చేయండి తొందరగానే లెవెల్ కి ఎదిగిపోయినారంటే డెఫినెట్ గా మనం కూడా గమనిస్తుంటాం మేము కూడా అనేక పర్యాలు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది విఐపీలకు ఇస్తున్నటువంటి ప్రత్యేక ప్రాధాన్యత దాంట్లో సామాన్య భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా మేము కూడా అనేక విఐపిలు శాతం తగ్గించారు సాధారణమైనటువంటి భక్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి లేదంటారు ఎక్కడుందండి నిజంగా చెప్తున్నాను అధికారాన్ని తన అడ్డగోలుగా రాజ్యాంగాల్ని ప్రజాస్వామ్యాల్ని కూడా భ్రష్టు పట్టిస్తూ గవర్నర్ వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టిస్తున్నటువంటి నేపథ్యంలో సదావర్తి భూముల వ్యవహారంలో జరిగినటువంటి భాగోత్వం ఇంకా అనుకుంటున్నారా జనాలు డెఫినెట్ గా వందల వేల కోట్ల విలువైనటువంటి ల్యాండ్స్ ని కేవలం లక్షల రూపాయలకి తన అనుచరులకి కట్టబెట్టినటువంటి పరిస్థితి వారం రోజులు తీసుకోండి ఎల్వన్ కోటాలో ఎవరు దర్శనం చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ గత చరిత్ర ఏంటి వాళ్ళ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎల్ టూలో ఎవరు వెళ్ళారు ఎల్ త్రీలో వెళ్ళారు సోమ తోమాల సేవ ఒకరు వెళ్ళారు సుప్రభాత్సావి ఒకరు వెళ్ళారు అర్చనకు ఎవరు వెళ్ళారు అనే ఒక లిస్టు మీరు వన్ వన్ వీక్ తీసుకోండి ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు తగ్గించారు ఎంపీలకు తగ్గించారు అధికారులకు తగ్గించారు అంత సీఎం పేసి చైర్మన్ వాళ్ళ చుట్టూ వాళ్ళకు పెట్టుకున్నారు వీళ్ళ నుంచి తీసుకుని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు మీరు ఏ వన్ వీక్ తీసుకున్నా ఇవన్నీ మీకు బయటపడతాయి పెరిగింది కానీ కేంద్రీకృతమైంది ఇంతకుముందు ఎమ్మెల్యేలకు ఎక్కువ కోటా ఉండేది ఎంపీలకు ఎక్కువ కోట ఉండేది కాస్త ఎవరైనా ప్రముఖుల నుంచి వచ్చేది ఇప్పుడు అవన్నీ తగ్గించి సీఎం పేసి నుంచి వెళ్ళాలి ఎండోమెంట్ మినిస్టర్ కూడా ఇవాళ అధికారులు తగ్గించారు రావు గారు సమయంలో అధికారులు ఎండోమెంట్స్ కమిషనర్ దగ్గర నుంచి వెళ్ళేది ఎండోమెంట్స్ ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి వెళ్ళేవి అవన్నీ కూడా చెప్పేది అటువంటి దేవాలయాలకి ఏ దేవుడు అని ఆయన లేదు దుర్గమ్మ గుళ్ళో క్షుద్ర పూజలు చేసుకుంటారు సదావర్తి భూములు అమరేశ్వరిని భూములు మింగేసే ప్రయత్నం గుళ్ళో గుళ్ళో లింగాన్ని కూడా మింగేసే ఈ రోజు తర్వాత మొట్టమొదటిసారిగా పుష్కరాల ారండి మఠాల వాళ్ళు ఏడిచారండి దేవాలయాన్ని కూల్చేస్తే మళ్ళీ కట్టిస్తా వ్యక్తి ఈ రోజు వరకు వాడి జోలికి వెళ్ళకుండా రోడ్ల విస్తీర్ణకు అడ్డు వస్తుంది అనేది తొలగించాను తప్ప వేరేది లేదండి అవును మర్చిపోతావా గోడ గుల్చేసి నీ తల్లిని చంపుకుంటావా నువ్వు రేపు రేపు ప్పుడు లేకుండా రాత్రికి రాత్రి అందులో ఉండేటువంటి ఉపాసకులను అవధూతులను స్వాములను బయట ఖాళీ చేయిస్తావు అర్ధరాత్రి

చెయ్యాలనుకుంటే వాళ్ళ విశ్వాసం తీసుకోవద్దండి వాళ్ళకి ఎక్కడ కడుతున్నారో ఒక స్థలం చూపించొద్దండి ఏదే లేకుండా దౌర్జన్యంగా కట్ చేసి గతంలో కూడా హైదరాబాద్ లో అలానే విస్తరణ జరిగేటువంటి సమయాల్లో చిన్న చిన్న దేవాలయాలు చిన్న చిన్న గొడవలు జరిగాయి కానీ ఇక్కడ వాళ్ళని కన్విన్స్ చేశారు ఇక్కడ విశ్వాసంలోకి తీసుకున్నారు కానీ అక్కడ ఏ పక్షంగా జరిగింది పుష్కరాల పేరిట వందకు పైగా ఆలయాలను అందులో శృంగేరి శంకర మఠం దక్షిణ భారతదేశానికి ఏకైక జగద్గురు పీఠం ఆ మఠం కూడా పోయింది అందులో ఆ పాపం ఊరికే పోదు రెండు వేల ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన గరుడు సేవ జరిగేటువంటి సందర్భంలో వజ్రానికి అంటే కెంపుకి రాళ్ళు తాగుతుంది అంటే నాణాలు విసినప్పుడు ఆ నాణ్యాలు తగిలి మూడు నాలుగు ముక్కలు అయినాయి అది ఇప్పటికి కూడా మా దగ్గర ఉందని చెప్పేసి ఆరోపణ ఎందుకు వందల వేల కోట్ల విలువైనటువంటి దాని ముక్కలు మా గారు చెప్తారు మేడం కావాలని ఆరోపణ చేస్తున్నారు ఒక సిట్టింగ్ జడ్జినివి జగనాథ అది ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ ఏదైతే జరుగుతుందో అనేక విధాలుగా జరుగుతున్నటువంటి అనేక ఆరోపణల మధ్య ఆయన ఓపెన్ గా మొన్న అక్కడ భద్రాసులో చెప్పారు నిన్న హైదరాబాద్ లో చెప్పారు ఎన్ని ఇష్యూస్ అండి నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత ఒక ప్రధాన అర్చకుడు బయటకు వచ్చి ఇలా ఆరోపణ చేయడం తప్పు ప్రధాన అర్చకుడు దేవుడినే నమ్మి దేవుడిని వ్యక్తి వాళ్ళ బయటకొచ్చి మాట్లాడానంటే ప్రభుత్వం ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుండా దాని మీద విచారణ కమిటీ వెయ్యాలి అది ప్రధాన అర్చకుడే రోజు కైంకర్యాలు చేసేటువంటి రోజు ఉదయం నుంచి రాత్రి దాకా పూజలు చేసే దేవుణ్ణి అర్చించే ప్రధాన అర్చకుడే బయటకు వచ్చి మాట్లాడుతున్నాడంటే జీఎంగారులకు కూడా అనుమతి లేదు ఈ రమణ దీక్షతుకే అర్హత ఉంది లోపల పూజలు చేసే అర్హత అలాంటి వ్యక్తి బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడంటే విచారణ చేయరండి దాన్ని సీరియస్గా తీసుకోరండి సమాజం అంటే అంత పట్టించుకోలేని అంటే మాకు ఆగమ శాస్త్రాల మీద బాగా అవగాహన ఉంది ఎక్కడ ఇబ్బంది కలిగించేలా ఎవరించడం లేదు ఈ ఆరోపణలు చేసే వాళ్ళు అనీర్ సింగ్ గారికి వేషం చేస్తే రమణ దీక్షుడు ప్లేస్ లో ప్రధాన అర్చకులు చేయమనండి శ్రీనివాసరావు చేయమండి వీళ్ళెందుకండి ఎటువంటి ధర్మశాస్త్రాలు చదివిన వాళ్ళే దీక్ష ఎక్కువ అవగాహన ఉంది వీళ్ళకి చెప్పమనండి రమదీక్షలు కావాలని మాట్లాడుతున్నాడనే రమణ దీక్ష అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడా ఆయన సంప్రదాయాలు తెలియకుండా మాట్లాడుతున్నాడా ఆగమాలు తెలియకుండా మాట్లాడుతున్నాడా నిబద్ధత లేని మనిష దేవుడి మీద విశ్వాసం లేని మనిష చెప్పమనండి అంటే ఇప్పుడు తెల్లవారుజామున ఎప్పుడైనా సరే సుప్రభాత సేవ కానీ అర్జిత్ సేవ కానీ కైంకర్య సేవలు కానీ తోమాల సేవలు కానీ ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి ఉందా ఏది తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక అనేక పర్యాయాలండి అనేక పర్యాలు తిరుపతి వాస్తవరాలుగా నేను చెప్తాను ఎన్నో సార్లు బ్రేక్ దర్శనాలకి మేము కూడా వెళ్ళినప్పుడు కార్యక్రమాలు నిర్ణీత కాలం ప్రకారం జరగని పరిస్థితులు ఎన్నోసార్లు మేము స్వయంగా అనుభవించడం జరిగింది ఎందుకంటే దానికి ముందున్నటువంటి ఉన్నటువంటి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ జరగడం ఈరోజు ఆలస్యం అయిపోయింది ఇరవై ఇరవై నిమిషాల పాటు అయిపోయింది ఈరోజు నైవేద్యానికి లేట్ అయిందని చెప్పుకున్నటువంటి మాటలు మేము స్వయంగా వినడం జరిగింది పోటుని మార్చడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు జరగడం వల్ల నైవేద్యాన్ని బయట కూడా తయారు చేయట్లేదు మేము తిరుమల ఆలయ పవిత్రత దెబ్బ తినకుండా మాత్రమే మేము లడ్డూలు తయారు చేసి ఇటువంటి విభేదాలకు తావివ్వకుండా అందరి అనుమతితో అందరి అంగీకారంతో ఎందుకు జరగడం లేదు అందరూ అంటే ధర్మాచార్యులండి అదే అదే రాజకీయ ధర్మాచార్యులు లేకుండా వాళ్ళతో సంప్రదించాలి ముఖ్యంగా శాస్త్రాంగం కోరాలి కోరారు చిన్నారెడ్డి గారు కానీ ఇంకా అంతకముందు వెంకలరావు గారు కానీ పరిపాలించారండి రాష్ట్రాన్ని పివి నరసింహారావు గారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చాలా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చివరికి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన దేవుడు అంటే నమ్మకం లేదంటారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పీవీఆర్ కే ప్రసాద్ గారిని ఒకటికి రెండు సార్లు మీరు శృంగేరికి కంచికి వెళ్ళి అడిగిరండి అని చెప్పాడు చాలా సందర్భాలు వేయికాల మండపం కానీ ఇంకోటి కానీ మార్చడం వెనక ఇప్పుడు అన్నప్రసాదం ఉంది అన్నప్రసాదం సరిపోవట్లేదు భక్తులు కానీ రెండోది నిర్మాణం చేస్తున్నారు వెయ్యి మండపం నిర్మాణం విషయంలో కూడా ఆగమశాస్త్రాలను పాటించి అభివృద్ధి దిశగా అందరికీ భక్తులు యొక్క ఇబ్బంది లేకుండా చేయటం ఆలోచనతోనే చేశారు అంటున్నారు ఇప్పుడు చేయొచ్చు కానీ ప్రాచీన నిర్మాణాలని దాన్ని దాని ప్రాశిస్టాన్ని చెడగొట్టే విధంగా దాన్ని బద్దల కొట్టే కార్యక్రమానికి పూనుకోకూడదు కదా ఇప్పుడు కొండ మీద చాలా ప్లేసులు ఉన్నాయి ప్రైవేటు వ్యక్తులకి వాళ్ళ గెస్ట్ హౌస్లకి ఆ స్థలాలు కేటాయింపులు కొంచెం కంట్రోల్ చేసి ఖచ్చితంగా యాత్రికుల సౌకర్యార్థం పెంచు చార్మినార్కి వెళ్ళాలంటే చాలా ఇరుకుగా ఉందండి దాని రెండు వందల యాభై ఫీట్ల రోడ్ కావాలని కోరుతున్నాం చార్మినార్ కన్నా ముందున్న నిర్మాణాలను అవి కూడా ఏళ్ళ రెండు వందల ఏళ్ల దానికి వెడల్పు రెండు వందల ఫీట్లు చేయాలని ఎప్పటి నుంచో ఉన్నాయి చేయగలుగుతామా మనం చేస్తామా నీకు దేవుడు హిందూ దేవుడు అనేవరికే ఈ రకమైనటువంటి అహంకారమా ఈ దురహంకారమా నిజంగా చెబుతున్నాను సార్ ఈ హిందూ జనమంతా కూడా కన్నెర్ర చేస్తున్నారు అది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాల మీద ఎవరైతే ఆటలాడుకుంటారో వాళ్లకు చరిత్ర అనేక మంది గుణపాఠం చెప్పింది ఇప్పుడు కూడా ఆ స్వామివారి యొక్క కన్నెర్రా చేసి వాళ్ళ మీద ప్రభావం తప్పకుండా చూపు చివరగా ఏమంటారు ఆ టీటీడీలో ఎలాంటి మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారు టీటీడీలో అనేక కాలంగా చెప్తున్నామండి అది పివిఆర్కె ప్రసాద్ గారు ఉన్నప్పటి నుంచి కానీ అంతకు ముందున్నప్పటి నుంచి కానీ ఆగమ సంబంధమైనటువంటి విషయాల్లో పరిపాలనా జోక్యం ఉండకూడదు ధార్మిక నిబద్ధత కలిగిన వాళ్ళని మాత్రమే ఈవోలుగా వెయ్యాలి జై జైఈవోలు ఇంకెవరైనా కూడా రెండేళ్లకు మించి కాలపరిమితి ఉంచకూడదు గతంలో సంప్రదాయం ఉండే ఎనిమిదేళ్లు ఉండడం వల్ల వాడు రాజ్యాంగేతర శక్తిగా అయిపోయి ఇప్పుడు ముఖ్యమంత్రికి కూడా అతను మారకుండా ఉన్నారు అదేవిధంగా బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి డిప్యుటేషన్ పేరు మీద వాళ్లకు అణుగు మా అణిగి ఉండే వ్యక్తులను అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా హిందూ ధర్మశాస్త్రాలకి అనుగుణంగానే ఏ ప్రభుత్వాధినేత పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా తిరుపతి తిరుమల దేవస్థానం మీద చంద్రబాబు నాయుడు గారి అధికార జోక్యాన్ని మాత్రం మేము పూర్తిగా ఖండిస్తున్నాం అక్కడ కాబట్టి శతాబ్దాల కాలంగా శతాబ్దాల కాలంగా లేదు ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా రేపు రాబోయే మా ప్రభుత్వంలో అయినా సరే హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఏ చర్యనుకు పూనుకున్నా హిందువులంతా కావాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా వందల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్నటువంటి మిరాసి వ్యవస్థను కానీ అర్చక సాంప్రదాయాలను కానీ ఆగమశాస్త్ర విరుద్ధంగా ఎటువంటి చర్యలకైనా అక్కడ చేసినటువంటి అన్ని ఆరోపణల మీద ఖచ్చితంగా జరగాలి భక్తులకి అశేష భక్తజన కోటికి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు బయటకు రావాలి హిందూ సమాజానికి ఇది ఇవాళ జై కిసాన్ ప్రత్యేక చర్చా కార్యక్రమం టీటీడీ రాగడ మా స్టూడియోకి వచ్చి విలువైనటువంటి సలహాలు సూచనలు అలానే మీ వాదనలు చెప్పినందుకు పద్మంజారెడ్డి గారు అలానే శర్మ గారికి ధన్యవాదాలు చూస్తూనే ఉండే జై క్రిష్ణ న్యూస్ ప్రత్యేక చర్చా కార్యక్రమం మరో చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి